ఇగోండి నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు కోసి పెట్టుకున్నాను కొంచెం జీడిపప్పు ఉంటే వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి ఎక్కువ సగ్గుబియ్యం వేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అండి నేను అందుకే అలా వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం వేయించుకుంటున్నాను ఇగోండి అయితే వేగిపోయినాయి ఇప్పుడు నేను సేమియా వేసుకుంటున్నాను సేమియా అదిగోండి సేమియా వేసుకుంటున్నాను ఇగోండి సేమియా కూడా వేయించుకున్నాను ఇగోండి సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాను ఒక గంట ముందు నానబెట్టుకున్నాను సగ్గుబియ్యం నానితే కనుక తొందరగా మనకి సగ్గుబియ్యం కాసుకోవడం తొందరగా అయిపోయింది అందుకని నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ మొత్తం మనం సేమియా వేయించుకున్నాం కదా పోసేసుకుందాం ఇవన్నీ పోసుకున్నాను ఇంకా అసలు మనం తగిన నీళ్ళు అయితే పోసుకుందాము ఇవ్వండి నేనైతే కొన్నే పోసుకుంటున్నాను నీళ్లు అవి ఉడికేదాకా ఎందుకనంటే సేమియా సగ్గుబియ్యం ఉడికేదాకా నాకు సగ్గుబియ్యం చిక్కకుంటే ఇష్టం అండి పలసగా చేయను నేను చక్కగానే చేసుకుంటాను మా ఇంట్లో నేను ఎలా చేసుకు అంటే సగ్గుబియ్యం నేను ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక ఇప్పుడైతే ఉడికించుకుందాము ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది సగ్గుబియ్యం కూడా చూసారా 5 నిమిషాల్లో ఉడికిపోయిందండి నిజం చెబుతున్నాను నానబెట్టి కనుక మనం సగ్గుబియ్యం కనుక ఇలా చేసుకున్నామంటే 5 నిమిషాల్లో అయిపోయింది 5 నిమిషాలు పట్టింది నాకు ఉడకటం ఇప్పుడు బెల్లం వేసేసుకుంటున్నాను నేను ఇదిగోండి తగినంత బెల్లం వేసుకుంటున్నాను నేనైతే పంచదార వేయనండి బెల్లమే వేసుకుంటాను సగ్గుబియ్యంలో సగ్గుబియ్యం వేసుకుంటున్నాం కదా సగ్గుబియ్యంలో నేను బెల్లమే వేస్తాను ఇదిగో చూడండి కొంచెం బెల్లం కలిగి కరిగింది అనుకోండి మనం 2 ఏలక్కలు కొట్టేసుకుంటే పాలు పోసేసుకోవటమేను 2 ఏలక్కలు అయితే దంచుకుందాము ఏలక్కలు దంచాను ఇప్పుడు వేసుకుందాం ఇదిగోండి ఏలక్కలు వేసాను కదా ఇప్పుడైతే బెల్లం కూడా కరిగిపోయింది ఇక స్టవ్ కట్టేస్తున్నాను స్టవ్ కట్టేసి నేనైతే కాసిన పాలు కాకుండా పచ్చి పాలే పోసుకుంటానండి నేను ఎప్పుడు అలానే చేసుకుంటాను నేను ఇంట్లో ఎలా చేస్తున్నానో మీకు అయితే షేర్ చేస్తున్నానండి ఇప్పుడైతే స్టవ్ కట్టేశాను మీకు అర్థమవుతుంది కదా స్టవ్ కట్టేశాను ఇప్పుడు నేను పాలు పోసుకుంటాను పచ్చిపాలు ఇదిగోండి పాలు అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు తిప్పుకుందామండి ఏమండి నేను పచ్చిపాలే ఎందుకు పోస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి అనేది చెప్తాను మనం పొయ్యి మీద అవి ఉడుకుతా ఉన్నప్పుడు పచ్చిపాలు పోసుకుంటే ఇరిగిపోతాయండి అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పాలు పోసుకోవాలి అంటే కొంతమంది వేడి కాగబెట్టిన పాలు పోసుకుంటారు నేనైతే ఇలానే చేస్తానండి అందుకని నేను ఇలానే చేసుకుంటాను అందుకని మీకు ఇలానే షేర్ చేశాను పచ్చిపాలు పోతే ఇరిగిపోతాయి అంటారు కదా అందుకని నేను మీకు షేర్ చేస్తున్నానండి పచ్చిపాలు పోసినా కానీ ఇరగవండి ఇదిగో చూడండి ఇప్పుడు నేను మీకు చేతి చూపెడుతున్నా కదా ఇంకో చూడండి మీకు ఇరిగినట్టు అనిపిస్తుందా అస్సలు ఉండదండి ఇరిగినట్టు ఉండదు మనం స్టవ్ ఆపుకొని పాలు పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసి మట్టుకు ఉండకూడదు అది ఒక్కటి గుర్తుపెట్టుకొని పాలు ఇంకో చూడండి అయిపోయింది కదా కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ కోసం
సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. అయిపోయిందండి, మూత పెడుతున్నాను. ఇదిగోండి, ఇది తాగడానికి గ్లాసులు అయితే పోసేసుకుంటున్నాను. చూసారు కదండి, పగిపోయినట్టే సూపర్ సూపర్గా వచ్చినాయి. తీపి కూడా చక్కగా సరిపోయిందండి. ఇది ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా మనం వేడి చేసినప్పుడు, బాగా వేడి చేసినప్పుడు కాసి తాగితే కనుక మన బాడీ అదండి. అందుకని నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తామంటాను. ఇక అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ఉండుంటా, బాయ్ అండి. ఇలానే వీడియోలు తీసుకుంటే మేము కొత్తగానే ఉంటాను. బాయ్ అండి.